సో అక్కడ కేక్ కటింగ్ చేసే ముందు క్రిష్ రామ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేచర్ మంచి వ్యూ బాగుంది, చాలా కూల్గా, మరీ చాలా కూల్గా లేదు, ప్లెజెంట్గా ఉందన్నమాట. సో నైట్ టైం, సో ఫస్ట్ టైం మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి బర్త్డే వ్లాగ్ చూపెట్టింది కదా, సో ఆ రోజు నాకు చాలా బాగా అనిపించింది. సో ఈరోజు కూడా అలానే చేద్దామని ప్లాన్ చేసుకున్నాం, సడన్గా ప్లాన్ చేసుకున్నాం. సో అలా వచ్చేసాను అనమాట. అలా మొత్తానికి ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఈ ప్లేస్కి వచ్చాను అనమాట. సో ఈ ప్లేస్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. నైట్ టైం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇటువైపు మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, అటువైపు మొత్తం రాక్ ఉంది, పెద్ద రాక్ ఉంది, అండ్ కింద మంచి స్పేస్ ఉందన్నమాట. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి అలా కేక్ని షేర్ చేసుకొని తిని మంచిగా ఎంజాయ్ చేస్తున్న టైంలో మళ్ళీ పోలీసులు వచ్చారు ఇక్కడికి. సేమ్ సిచ్యువేషన్. సో అప్పటికే టైం 2:00 అయింది. సో పోలీసులు వచ్చేసరికి మనం మళ్ళీ అక్కడి నుంచి వెకేట్ చేయాల్సి వచ్చింది. అలా కంప్లీట్గా షిఫ్ట్ అవుతూ ఇంకా అందరం డిస్పర్స్ అయిపోయారన్నమాట. కేక్ కటింగ్ అలా జరిగిపోయింది అనమాట. సో నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. సో నెక్స్ట్ డే మనం కొంచెం క్రియేటివ్గా సో దోశ వేస్తున్నాము. సో దోశ కాదు, యాక్చువల్గా ఇది ఊతప్పం అనమాట. సో ఊతప్పాన్ని ఇలా ఆర్ అనే నేమ్తో రాసి చిన్నగా వేసాను అనమాట. ఏదో అప్పుడప్పుడు అలా క్రియేటివిటీలు బయటకు వస్తాయి మనకి.
అలా నెక్స్ట్ డే 11th కూడా మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం ఏంటంటే ఫోరం మ్యాన్కి వెళ్దామని. సో ఇప్పుడు నేను చూపించే డ్రెస్ ఉంది కదా, సో ఈ డ్రెస్ ఏంటంటే నేను విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను అనమాట. మొత్తానికైతే మేము ఫోరం మాల్కి వెళ్ళిపోయాయి అనమాట. సో ఫోరం మాల్ ఏంటంటే యాక్చువల్గా కృష్ణ మేము స్పోర్ట్స్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నాం బ్యాడ్మింటన్లో. సో అక్కడికి వెళ్ళి అడిగొచ్చాను అనమాట ఏమేమి తీసుకోవాలని. సో అందుకే మనకి ఫోరం మాల్లో మనకి డెకతలాన్ ఉంటుంది కదా, సో ఇది అంత పెద్దది కాదు, మంజీరా మాల్లో చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ మాల్లో అసలు నార్మల్గా ఏమేమి ఉన్నాయి, అసలు ఏమి తీసుకుంటే బాగుంటుంది అవన్నీ చెక్ చేయడానికి వచ్చాను అనమాట. సో ఇక్కడ చిన్నపిల్లలకి బేసిక్ రాకెట్ కావాలట, సో అదే బేసిక్ రాకెట్ అడిగాము. సో ఇది వెయిట్ లెస్ అనమాట, వెయిట్ ఉండదు, సో వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారనమాట. సో ఇక్కడ చెక్ చేస్తుంది క్రిష్. సో ఇక్కడ రాకెట్స్ రామ్ చెక్ చేస్తున్నాను అనమాట, సో ఏది బాగుంది ఏది బాగుంది. బట్ క్రిష్ అయితే అతనికి పింక్ కలర్ ఉంది కదా, సో నాకు ఆ రాకెట్టే కావాలి. ఆల్వేస్ పిల్లలు పింక్ 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 ఎందుకు ఇష్టపడతారు నాకు కూడా తెలియదు, కానీ బట్ అది పింకే కావాలని అన్నది. సో మొత్తానికి ట్రై చేసింది అనమాట ఇక్కడ. నార్మల్గా డెకాథలాన్ అంటే ఏంటంటే ఇందులో స్పోర్ట్స్ వేర్ బాగా బాగా దొరుకుతాయి అనమాట. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో ఇందులో మనకి లభిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా, స్పోర్ట్స్ వేర్ అంటే మనకి ఎవ్రీ ఐటమ్ అనమాట. మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నా వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, మనం ఒకవేళ వాటికి కావాల్సిన డ్రెస్సెస్ కానీ, షూస్, సైకిల్స్, ఇలాంటి ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో దొరుకుతుంది అనమాట. సో అలా మేము రాకెట్స్ అయిపోయాయి. ఇప్పుడు కృషికి కావాల్సిన షూస్, వాళ్ళు ఏం చెప్పారంటే నాన్ మార్కబుల్ షూస్ కావాలన్నారు. నాన్ మార్కబుల్ షూస్ అంటే ఏంటంటే కోట్లో ఎలాంటి మార్క్స్ పడకుండా అలాంటి షూస్ కావాలని చెప్పారనమాట. సో వాటి కోసం మేము వెతుకుతున్నాం. షూస్ ఇచ్చారు కానీ అవి కొంచెం సైజ్ లూజ్ అనిపించింది. సో వాళ్ళు ఏమి సజెస్ట్ చేశారంటే మంజీరమాల డెగతలా ఇంకా పెద్దగా ఉంటుంది కదా, ఆల్రెడీ ఒకసారి మేము విజిట్ చేసాం. సో అక్కడికి వెళ్ళి చూడండి, ఇంకా కొంచెం మంచి మంచి ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి అని చెప్పారనమాట. సో ఒకసారి అయితే వేసి మేము ట్రై చేసాము. సో తను కంఫర్ట్ ఉందా లేదా అని కొద్దిగా లూజ్ ఉందని చెప్పింది అనమాట. అలా డెకతలాలో షాపింగ్ చేశాక నాకు ఖచ్చితంగా నేను ఫోరం మాల్కి వెళ్తే ఒక షాప్ విజిట్ చేస్తాను అనమాట. అదేంటంటే నేను చాలా ఫేవరెట్ షాప్ ఏంటంటే మినీ సోహాల్ అనమాట. సో ఇందులో ఐటమ్స్ చాలా బాగుంటాయి, చాలా క్వాలిటీ ఉంటాయి, కాస్ట్ కూడా బాగుంటాయి, బట్ దానికి తగ్గట్టే ఉంటుంది క్వాలిటీ కూడా. సో ఇక్కడ ఇది మినీ సోహాల్ అనమాట, చాలా బాగుంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది ఇందులో. సో మంచి నాకు ఇక్కడైతే బ్యాగ్స్ మంచి కలెక్షన్ అనిపించింది అనమాట. నాకు చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, సింపుల్గా ఉంది, కాస్ట్ కూడా అంత పెద్ద కాస్ట్ లేదు. నేను చూసిన బ్యాగ్స్ అయితే ఇవి 700, 800, 900, 600 అంతే ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. బట్ ఈజీ క్యారీ, మనం ఏదైనా చిన్న లగేజ్ లైక్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఒక డ్రెస్ ఒక బాటిల్ అలా పెట్టుకోవడానికి బ్యాగ్స్ చాలా బాగున్నాయి. సో కొనాలనిపించింది కానీ సో నెక్స్ట్ టైం వచ్చి కొందామని చెప్పేసి ఆగానమాట. సో ఇక్కడైతే నాకు బ్యాగ్స్ బాగానే వచ్చాయి. సో నాట్ ఓన్లీ బ్యాగ్స్, ఇక్కడ వ్యాలెట్స్ ఉన్నాయి, క్లచెస్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఫోరం మాల్ వస్తే ఒకసారి విజిట్ చేయండి, మంచి కలెక్షన్ అయితే మీకు ఉంటుంది ఇక్కడ.
సో నేను చూపెట్టినది ఇది, దీని కాస్ట్ 600 అనుకుంటా. సో ఇవన్నీ వాలెట్స్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించాయి, క్వాలిటీ కూడా చూస్తే చాలా బాగుంటుంది అనమాట. కంపారిటివ్లీ మనం బయట కొనుక్కునే వాటికన్నా ఇందులో నాకు క్వాలిటీ బాగా అనిపిస్తాయి. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చెప్పాను కదా, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అనమాట. సో క్లచ్లు చూసారా, చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ ఒక క్లచ్ ఈచ్ 100 రూపీస్ చూపెడుతున్నారు అనమాట, కానీ బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, కింద పడిన పగలవు అనమాట. సో అలా కంప్లీట్గా మేము షాపింగ్లో ఏమనుకున్నాం అంటే, రామ్కి ఒక గాగుల్స్ కొందాం అనుకున్నాం. సో ఇక్కడ గాగుల్స్ ఉన్నాయి అనమాట, సో ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు అని చెక్ చేసుకొని చూశాడు. ఫేస్గా ట్యాగ్ చూసుకోవడం, అయ్యో సెట్ అర్థం కావట్లేదు ట్యాగ్ ఉండేసరికి. బట్ మొత్తానికైతే అన్నీ ట్రై చేశాడు, ఏది సెట్ అవ్వలేదు. సో కొనకుండా అయిపోయింది. సో అలాగే రామ్ కూడా డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నాడు. సో ప్యాంటలూన్స్లోకి వెళ్ళాం. ప్యాంటలూన్స్లో చాలా 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 వెరైటీస్ ఉన్నాయి బాయ్స్కి అయితే. వీళ్ళు చాలా చాలా మంచి షర్ట్స్ కనిపించాయి నాకు, డిఫరెంట్గా అనిపించాయి అనమాట. సో ఆ షాపింగ్ చేసుకొని మొత్తానికి మేము పైకి వెళ్ళిపోయాం. పైన గేమ్స్ ఉంటాయి కదా, సో ఆ గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఇది మా ఫేవరెట్ ఫోటో ప్లేస్ అనమాట. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఎప్పుడైనా ఫోరం మాల్ వెళ్తే ఇక్కడ ట్రై చేయండి, చాలా చాలా నీట్గా వస్తాయి ఫొటోస్ అనమాట. వెనక రాక్ ఉంది కదా, చాలా నీట్గా అనిపిస్తాయి అనమాట. సో అలా లోపలికి వెళ్ళి మేము కొన్ని గేమ్స్ ఆడుకొని అలా ఎంజాయ్ చేసి మా యానివర్సరీని మేము సెలబ్రేట్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఎలాగో మనం ఫోరం మాల్కి వెళ్తే ఏదో ఒకటి తింటాం. సో ఇక్కడ క్రిష్ ఫేవరెట్ ఆల్వేస్ ఫేవరెట్ బర్గర్ అనమాట. సో బర్గర్ ఒకటి తినొద్దాను. సో బర్గర్ తిని అలా టైం పాస్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట.
సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రవంతి స్వీట్ హౌస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్.